ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అద్భుతం కోదండరాముని పట్టాభిషేక మహోత్సవం తిరునగరిలో వీక్షించిన భక్త కోటికి ఆధ్యాత్మిక నందనం. అంగరంగ వైభవంగా భద్రాద్రి రామయ్య పట్టాభిషేక మహోత్సవం. సపరివార సమేతంగా భువనైక చక్రవర్తి వైభవాన్ని వీక్షించిన భక్తుల జన్మధన్యం. సూర్యకిరణాల్లో వేదనారాయణుడికి అపురూప దర్శనం. నాగలాపురంలో వెళ్లి విరిసిన భక్తి చైతన్యం. తెలుగు రాష్ట్రాల్లో అంబరాన్నంటేలా శ్రీరామనవమి సంబరాలు. జానకిరాముల కళ్యాణోత్సవాలతో కలకలలాడిన ఆలయాలు. తిరుపతిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో మంగళవారం సాయంత్రం రామయ్య తండ్రి పట్టాభిషేకోత్సవం అంగరంగ వైభవపేతంగా జరిగింది. అద్భుతంగా తీర్చిదిద్దిన వేదికపై కోదండరామస్వామివారిని కొలువు తీర్చి అర్చకులు, వేద పండితులు సంప్రదాయబద్ధంగా పట్టాభిషేక మహోత్సవాన్ని నిర్వహించారు. పట్టాభిరామయ్యకు పట్టాభిషేకం జరిగింది. అపురూపమైన ఈ విశేష ఉత్సవానికి వేదికైన తిరునగరి పులకించింది. టీటీడీకి అనుబంధంగా అలరారుతున్న తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో మంగళవారం సాయంత్రం శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ అపురూప ఉత్సవం భక్తులకు ఆధ్యాత్మిక మధురానుభూతులను అందించింది. పట్టాభిషేకం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర బాలమందిరం విద్యార్థులు ఆలపించిన ద్వాదశ సప్తస్వరాలు, నామరామాయణం, సూర్యాష్టకం భక్తుల్లో భక్తి భావాన్ని పెంపొందించాయి. అనంతరం ఆలయ ఆవరణలో ముగ్ధ మనోహరంగా తీర్చిదిద్దిన అందమైన వేదికపై కోదండరామస్వామివారిని, పరివారమూర్తులను కొలువు తీర్చారు. తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు శ్రీరామచంద్రమూర్తి కిరీటాన్ని ఆలయ ప్రదక్షిణగా తీసుకొచ్చి అర్చకులకు అందించారు. తర్వాత అర్చకులు, పండితులు సుగుణాభిరామునికి సకల మర్యాదలు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ పట్టాభిషేక మహోత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. భక్తులు సకల గుణధాముడైన పరంధాముని పట్టాభిరాముడుగా దర్శించుకుని మంగళ నీరాజనాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆల్ ప్రాజెక్టుల ప్రత్యేకాధికారి, ఎస్విబిసి సిఈఓ ఎన్ ముక్తేశ్వరరావు దంపతులు తదితరులు పాల్గొన్నారు. తిరుపతిలో అత్యంత ప్రాశస్త్యం కలిగినటువంటి తిరుచానూరు పద్మావతి అమ్మవారు, మహేంద్రస్వామి వారు, కోదండరామస్వామి ఆలయాలు అన్న విషయం భక్తులందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా స్థానికులు ఎంతో భక్తితో కొలిచేటటువంటి కోదండరామాలయం శ్రీరామ మహాపట్టాభిషేక మహోత్సవ కార్యక్రమం అద్భుతంగా జరుగుతున్న తీరు అందరూ కూడా చూశాము. అదేవిధంగా 29, 30, 31 తారీఖు 4-3 రోజుల్లో కూడా తెప్పోత్సవాలు రామచంద్ర పుష్కరిణిలో నిర్వహించబడుతుంది. వెరసి ముఖ్యంగా తిరుపతిలో ఉన్నటువంటి స్థానికులందరికీ కూడా ఎంతో ఆనందాన్ని కలగజేసి, అదేవిధంగా వారందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదం కలిగే విధంగా నిర్వహించే ఈ మహోత్సవాలు చాలా చక్కగా జరుగాయని, అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఇంకా మంచి ఇంప్రూవ్మెంట్స్తో ఈ ఆలయము ఇంకా అభివృద్ధి చెందుతుందని, శ్రీవారి కానుకగా ప్రతి బ్రహ్మోత్సవాలు వస్తున్న మాదిరి ఈసారి కూడా మనము ఆభరణాలను తీసుకురావడం జరిగింది శాశ్వత ప్రాతిపదిక మీద. భవిష్యత్తులో కూడా ఈ అనుబంధం ఇలాగే కొనసాగి ఈ ఆలయం కూడా తన యొక్క ఔన్నత్యాన్ని నిలబెట్టుకుంటూ భక్తులకు సౌకర్యాలు కల్పిస్తూ మున్ముందు ఇంకా అభివృద్ధి చెందాలని కాంక్షిస్తూ, ఈరోజు స్వామివారి కరుణా కటాక్షాలతో ఇక్కడ మహాపట్టాభిషేక మహోత్సవంలో పాల్గొనే అదృష్టము ఆ యొక్క స్వామివారికి పట్టాభిషేక సందర్భంగా ధరింపజేసే కిరీటాన్ని ఇక్కడ ప్రదర్శనగా తీసుకెళ్లే అదృష్టము కలిగినందుకు స్వామివారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశాయ. జగదానందకారకుడు, భద్రాద్రి వరదాయకుడు శ్రీరామచంద్రుడి పట్టాభిషేక మహోత్సవంతో భద్రాచల పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లింది. రామరాజ్య పరిపాలనలో లోకమంతా సుభిక్షంగా పరిడవిల్లాలని కాంక్షిస్తూ శ్రీరామ నవమి, సీతారామ కళ్యాణం అనంతరం రామయ్యకు పట్టాభిషేక క్రతువు నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. పుష్ప తోరణాలు, మామిడాకులతో కనుల పండుగ తీర్చిదిద్దిన మిథిల ప్రాంగణంలో సీత, లక్ష్మణ, హనుమంతుల సపరివార సమేతంగా భద్రాద్రి రామయ్యను నవరత్న ఖచ్చిత స్వర్ణాభరణాలతో కొలువుదీర్చి షోడశోపచారాలు జరిపారు. ఆపై ఆగమోక్తంగా కలశస్థాపన, కలశారాధన, పుణ్యాహవాచనం తదితర క్రతువులతో మంత్ర పఠనం చేసి స్వస్తి వచనాలు పలికారు. అనంతరం అశేష భక్తకోటి రామనామ స్మరణలతో మిథిల ప్రాంగణం మిన్నంటుతుండగా సకల దేవతాలోకం మురిపెంతో వీక్షిస్తుండగా పతిత పావనుడు జానకినాథుడికి
స్వర్ణ చత్ర, పాదుక, రాజదండ, రాజపట్ట, రాజముద్ర, ఆయుధ సహితంగా వజ్ర శోభిత రాజ్య కిరీటాన్ని ధరింపజేశారు. నభూతో న భవిష్యత్తు రీతిలో సాగిన రాజాతిరాజు, సకల భువన చక్రవర్తి, సార్వభౌముడు, సుగుణాభిరాముడి పట్టాభిషేక ఘట్టం ఆద్యంతం భక్తిరస భరితంగా సాగింది. ఈ అపురూప సన్నివేశాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో తిలకించిన ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రామభక్తులు జయ జయ ధ్వానాలు చేస్తూ భక్తి పరవశంలో ఓలలాడారు. కడప జిల్లా ఒంటిమిట్టులో కొలువైన శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 30వ తేదీన ఒంటిమిట్టులో ప్రతిష్టాత్మకంగా జరగనున్న సీతారాముల కళ్యాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాట్లను సిద్ధం చేసింది. కళ్యాణోత్సవంలో పాల్గొనే భక్తుల కోసం తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేస్తోంది. దాదాపు 400 మంది శ్రీవారి సేవకులు, రామభక్తులు కలిసి ఇప్పటిదాకా 176,000 తలంబ్రాల ప్యాకెట్లను సిద్ధం చేశారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో కొలువైన శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో సూర్య పూజోత్సవాలు, తెప్పోత్సవాలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా మంగళవారం సూర్యకిరణాలు శ్రీ వేదనారాయణ స్వామివారి నాభిని స్పృశించాయి. ఆదిత్యుని కిరణ వెలుగుల్లో వేదనారాయణ స్వామివారిని దర్శించుకుని భక్తులు తన్మయత్వం చెందారు. తిరుపతి సమీపంలోని చంద్రగిరిలో కొలువైన శ్రీ కోదండరామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు కనులు పండుగగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా భాసులుతున్న ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి వాహన సేవలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కోదండరాముని తిరుచి సేవ జరిగింది. శ్రీ సీతాలక్ష్మణ సమేత రామయ్య తండ్రిని అర్చకులు చక్కగా అలంకరించి ఊంజల మండపంలో వేంచిపుచేసి నేత్రపర్వంగా ఊంజల సేవను నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను తిరుచిపై కొలువు తీర్చి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించారు. భక్తులు తిరుచిపై స్వామి అమ్మవారులను సేవించి పరవశులయ్యారు. చిత్తూరు జిల్లా వాల్మీకిపురంలో కొలువైన శ్రీ పట్టాభిరామ స్వామివారి ఆలయంలో సూర్యప్రభ వాహన సేవ జరిగింది. ఆలయంలో జరుగుతున్న వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సకల బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించిన స్వామివారిని సూర్యప్రభపై కొలువు తీర్చి మేళతాళాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు సూర్యప్రభ వాహన సేవలో స్వామివారిని దర్శించి ఆనందభరితులయ్యారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారి పంగుని ఉత్తర ఉత్సవం కనుల పండుగగా జరిగింది. ఉత్సవాల్లో 4వ రోజైన మంగళవారం శ్రీ పుండరీకవళ్ళి అమ్మవారిని బంగారు తిరుచిపై కొలువు తీర్చి స్వర్ణాభరణాలు, పట్టు వస్త్రాలు, పలు రకాల పుష్పాలతో అలంకరించి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ గోవిందరాజ స్వామివారి ఆలయ విమాన ప్రాకారోత్సవం నిర్వహించారు. ఆపై అమ్మవారిని ఊంజల మండపంలో వెంచేసి వేదం, నాదం, గానం సహితంగా ఊంజల సేవను నిర్వహించి ధూపదీప నివేదనలు సమర్పించారు. సింహాద్రి అప్పన్న కళ్యాణ మహోత్సవాలకు అర్చకులు శాస్త్రోక్తంగా అంకురార్పణ చేశారు. ప్రతి ఏటా సింహాచలంలోని శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామివారి దేవస్థానంలో వార్షిక కళ్యాణ మహోత్సవాలను వైభవపేతంగా నిర్వహించడం సంప్రదాయం. ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి షోడశోపచారాలను పూర్తి చేశాక ఉత్సవమూర్తులను చక్కగా అలంకరించి తిరువీధి ఉత్సవం జరిపారు. పుట్టమన్నును సేకరించి ఆలయంలోని బేడమండపంలో విశ్వక్సేనారాధన, ప్రత్యేక క్రతువులను జరిపి అంకురార్పణను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా అలరాడుతున్న అప్పలాయిగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారికి 7 పరదాలు సమకూరాయి. హైదరాబాద్కు చెందిన ప్రసన్న రెడ్డి అనే భక్తుడు 80,000 రూపాయల విలువ చేసే 7 పరదాలను మంగళవారం ఆలయ అధికారులు అర్చకులకు అందజేశారు. ఈ పరదాలను శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామివారి ఉత్సవాల్లో వినియోగిస్తారు. శ్రీకాళహస్తీశ్వరాలయంలో పెద్ద కోటాయం ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ప్రతి ఏటా చైత్రమాసాన స్వామివారికి పెద్ద కోటాయం ఉత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. ఈ సందర్భంగా శ్రీ జ్ఞానప్రసన్నాంబిక అమ్మవారిని, వాయులింగేశ్వర స్వామివారిని ఆలయంలోని అలంకార మండపంలో కొలువు తీర్చి విశేష ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కోటాయ మండపానికి 3 పర్యాయాలు ప్రదక్షిణగా ఊరేగించి వేదికపై కొలువు తీర్చి వివిధ క్రతువులను జరిపి ధూపదీప నివేదనలు అర్పించారు. అమ్మలగన్న అమ్మ, ముగ్గురమ్మల మూలపుటమ్మ, బెజవాడ శ్రీ కనకదుర్గమ్మ దేవాలయంలో భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభించారు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ దుర్గామల్లేశ్వర సమేత శ్రీ కనకదుర్గమ్మను దర్శించుకోవడానికి నిత్యం వేలాదిగా భక్తులు తరలివస్తుంటారు. ఈ నేపథ్యంలో మల్లికార్జున మహామండపంలో అన్నపూర్ణదేవి అవతారంలో ఉన్న కనకదుర్గమ్మ చిత్రపటానికి అర్చకులు పూజలు చేసి అన్నప్రసాద వితరణ ప్రారంభించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో ప్రాణాంతక వ్యాధులతో కొట్టిమిట్టాడే నిరుపేదలైన రోగులకు ఉచిత వైద్య చికిత్సను అందించేందుకు శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్ట్ను స్విమ్స్ ఆసుపత్రి ద్వారా నిరంతరాయంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానం. ఈ బృహత్తర కార్యక్రమానికి మీరు చేయూతనివ్వండి, ఆ శ్రీనివాసుని కటాక్షాన్ని నిండుగా పొందండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-33.
లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం కోనసీమ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో వార్షిక కళ్యాణోత్సవాలు ధ్వజారోహణంతో ఘనంగా ప్రారంభమయ్యాయి. విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం జరిపాక వాస్తుపూజ, నవగ్రహ మండపారాధనలు నిర్వహించారు. పుట్టమన్నును నవపాళికలలో నింపి నవధాన్యాలను వేసి ఉత్సవాలకు అంకురార్పణ చేశారు. అనంతరం గరుడ ప్రధాన హోమాలను జరిపి ధ్వజారోహణం నిర్వహించి కళ్యాణోత్సవాలను ప్రారంభించారు. గుంటూరు మారుతినగర్లో కొలువైన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో చైత్రమాసం మంగళవారం సందర్భంగా విశేష పూజలు జరిగాయి. పవనసుతుడికి ప్రీతికరమైన తమలపాకులతో అర్చకులు స్వామివారిని అర్చించారు. సకల శోభితంగా అంజనీ సుతిని అలంకరించి కర్పూర ఆహారతులు సమర్పించారు. ఆలయ ఆవరణలో నెలవైన బొజ్జగణపయ్యకు పూజాదికలు చేశారు. అలాగే భక్తులు నవగ్రహాలకు తైలాభిషేకాలను జరుపుకుని ప్రదక్షిణలు చేశారు. ఇక గుంటూరు కొత్తపేట శివాలయంలో పరమశివుడికి అభిషేకం జరిగింది. పంచామృతాలతో శంకరునికి విశేషంగా జరిగిన అభిషేక సేవను భక్తులు తన్మయత్వంతో వీక్షించారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివారిని దర్శించి తరించారు. అనంతరం ఆలయ ఆవరణలో నెలవైన శ్రీ వినాయక స్వామివారికి నిర్వహించిన పూజాదికల్లో భక్తులు పాల్గొన్నారు. దోష పరిహారార్థం నవగ్రహాలకు పూజలు జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పంచారమ క్షేత్రాల్లో ఒకటైన పాలకొల్లు శ్రీ పార్వతీ సమేత శ్రీ క్షీర రామలింగేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ జనార్దన స్వామివారి ఆలయంలో కళ్యాణ మహోత్సవాలకు అంకురార్పణ జరిగింది. ఉత్సవంలో భాగంగా విఘ్నేశ్వర పూజ, అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్నిప్రతిష్ఠ, బలిహరణ తదితర కార్యక్రమాలను జరిపారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారులను సేవించారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మారుటేరు గ్రామంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వామి అమ్మవార్లను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదికపై వేంచేపు చేసి పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీతం, కన్యాదానం, మాంగళ్య పూజ, మాంగళ్యధారణ క్రతువులను నిర్వహించారు. భక్తులు స్వామివారి కళ్యాణాన్ని కనులారాగాంచి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నిజామాబాద్ రైల్వే గేట్ వద్ద నెలవైన సార్వజనిక గణేష మందిరంలో ప్రత్యేక పూజలు కనుల పండుగగా జరిగాయి. చైత్రమాసాన్ని పురస్కరించుకుని పార్వతీసుతుడికి పంచామృతాలతో అభిషేకం చేశారు. పుష్పాలతో అలంకరించి అర్చనలు, హారతులు సమర్పించారు. భక్తులు స్వామివారిని దర్శించుకుని భజనలు చేశారు. అలాగే నిజామాబాద్ చంద్రశేఖర కాలనీలో కొలువైన శ్రీ లక్ష్మీ గణపతి పవనపుత్ర ఆలయంలో ప్రత్యేక పూజాదికలు జరిగాయి. చైత్రమాసం మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామివారికి అభిషేకాలు, సింధూర పూజలు, ఆకుపూజలు, అర్చనలు నిర్వహించారు. భక్తులు తమలపాకుల అర్చనలో పాల్గొని అంజనీ సుత్తిని సేవించారు, ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. చిత్తూరు జిల్లా వీకోట మండలం తీర్థం గ్రామం భక్త శోభితంగా దర్శనమిచ్చింది. ఇక్కడ కొలువైన మైలేరు మల్లేశ్వర స్వామి, సిద్ధేశ్వర స్వామి ఆలయంలో జరుగుతున్న ప్రత్యేక ఉత్సవాల్లో వందలాదిగా భక్తులు పాల్గొన్నారు. 10 సంవత్సరాలకు పర్యాయం స్వామివార్లకు ప్రత్యేక ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు విశేష అర్చనలు జరిపారు. కలశ ప్రతిష్ట, కలశ పూజలను నిర్వహించారు. ప్రధాన కలశాన్ని మేళతాళాల నడుమ ఊరేగింపుగా ఆలయానికి తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసి అలంకరించి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ మంత్రి అమర్నాథ్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. భక్తులు అశేషంగా తరలివచ్చి స్వామివార్లను సేవించి మొక్కులు తీర్చుకున్నారు. విశాఖ శివారు ప్రాంతం ఇందిరానగర్లో కొలువైన శ్రీ దశరథ రామాలయంలో శ్రీరామనవమి వేడుకలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని వేడుకగా నిర్వహించారు. అభిషేక ఆరాధనల అనంతరం ఉత్సవమూర్తులను సకల ఆభరణ శోభితంగా అలంకరించి సుగంధ పరిమళ పుష్పాలతో అర్చించారు. చక్కగా అలంకరించిన వేదికపై శ్రీ సీతారాములను కొలువు తీర్చి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. ప్రకాశం జిల్లా కరవది గ్రామంలో నెలవైన రామాలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు వేడుకగా ముగిశాయి. ఉత్సవాల్లో చివరి రోజున గ్రామోత్సవం జరిగింది. సీతారామ లక్ష్మణులు, వేణుగోపాలస్వామి, గంగా పార్వతీ సమేత రామలింగేశ్వర స్వామివార్లను సుందరంగా అలంకరించి పల్లకిపై కొలువు తీర్చి పురవీధుల్లో గ్రామోత్సవం నిర్వహించారు. స్వామివార్లను సేవించి భక్తులు అడుగడుగున కర్పూర హారతులు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఊరు వాడ సీతారాముల కళ్యాణోత్సవాలతో పులకించాయి. భక్తుల రామనామ స్మరణలతో ప్రతిధ్వనించాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని పలు ఆలయాల్లో నవమి వేడుకలు నేత్రపర్వంగా జరుగుతున్నాయి. ఆ విశేషాల సమాహారం ఇప్పుడు చూద్దాం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సీతారాముల కళ్యాణం నేత్రపర్వంగా జరిగింది. ఇక్కడి రామాలయాలు భక్త శోభితంగా కనువిందు చేశాయి. ఆలయాల ముందు చలువ పందిళ్లు వేసి భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా పండితులు వేద మంత్రోచ్చారణల నడుమ పలు వైదిక క్రతువులను జరిపి కళ్యాణోత్సవాన్ని నిర్వహించారు. జానకీరామును వధూవరులుగా దర్శించి పానకం ప్రసాదంగా స్వీకరించి భక్తులు తరించారు.
అదేవిధంగా ఏలూరులో నెలవైన శ్రీ సీతారామస్వామి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు చక్రస్నాన మహోత్సవంతో ఘనంగా ముగిశాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనం, వసంతోత్సవాలను నిర్వహించాక భక్తుల సమక్షంలో చక్రస్నాన వేడుకను నిర్వహించారు. చిత్తూరు జిల్లా కుప్పంలో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంలో శ్రీరామనవమి ఉత్సవాలు కనుల పండుగగా జరిగాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన జానకీరాముల కళ్యాణోత్సవం భక్తులకు పరవశాన్ని అందించింది. ఈ సందర్భంగా ఆలయ పరిసరాలు భక్తుల జయరామ నామస్మరణతో మార్మోగాయి. నెల్లూరు జిల్లా విడవలూరు మండలం చౌకచర్ల గ్రామంలో నెలవైన శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో సీతారాముల కళ్యాణోత్సవం కనుల పండుగగా జరిగింది. స్వర్ణ శోభితంగా ముస్తాబైన స్వామి అమ్మవార్లను వేదికపై కొలువు తీర్చి భాజా భజంత్రీల నడుమ కళ్యాణాన్ని నిర్వహించారు. భక్తులు విశేషంగా పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి రామయ్య సేవలు పరవశులయ్యారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని శ్రీ విఠలేశ్వర స్వామి ఆలయం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఉత్సవాల్లో భాగంగా సీతారాముల కళ్యాణోత్సవాన్ని అర్చకులు విశేషంగా నిర్వహించారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్లను రథంపై కొలువు తీర్చి భక్తుల జై శ్రీరామ్ స్మరణల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. రథోత్సవంలో స్వామివారిని దర్శించి భక్తులు తరించారు. అనంతరం బోనాల ఉత్సవాన్ని కోలాహలంగా నిర్వహించారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం తాతాబాపన్పల్లిలోని సీతారామాంజనేయ స్వామి ఆలయంలో జానకీరాముల కళ్యాణం జరిగింది. చక్కటి వేదికపై సీతారాములను వేంచింపు చేసి పలు వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించాక మేళ తాళాల నడుమ మాంగళ్య పూజ, మాంగళ్య ధారణ, తలంబ్రాల ఘట్టాలను జరిపారు. అదేవిధంగా సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సీతారాంపల్లి గ్రామంలో నెలవైన శ్రీ ఆంజనేయ స్వామి ఆలయంలో శ్రీరామనవమి వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారి కళ్యాణాన్ని కనుల పండుగగా జరిపారు. కళ్యాణోత్సవం అనంతరం స్వామివారి పల్లకీ సేవ జరిగింది. సూర్యాపేట జిల్లా మేళ్ల చెరువులో సీతారామ కళ్యాణం జరిగింది. కళ్యాణోత్సవం అనంతరం స్వామి అమ్మవార్ల రథోత్సవాన్ని నిర్వహించారు. స్వామి అమ్మవార్లను విద్యుత్ దీపాలతో సుందరంగా అలంకరించిన సప్తస్వాల రథంపై ఆశీనులను చేసి భాజా భజంత్రీల నడుమ పురవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామివార్లకు అడుగడుగున కొబ్బరికాయలు సమర్పించి వడపప్పు నైవేద్యంగా అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి గ్రామంలో కొలువైన శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవాలయంలో శ్రీరామనవమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీతారాముల కళ్యాణోత్సవం జరిగింది. స్వామి అమ్మవార్లకు అర్చకులు షోడశోపచారాలను పూర్తి చేసి సకల ఆభరణ పుష్ప శోభితంగా అలంకరించి వేదికపై కొలువు తీర్చి కళ్యాణాన్ని వేదుక్తంగా నిర్వహించారు. అలాగే భువనగిరిలో నెలవైన శ్రీ గోపాలకృష్ణ ఆలయంలో శ్రీరామనవమి వేడుకలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా జరిగిన సీతారాముల కళ్యాణం భక్తులకు పరవశాన్ని అందించింది. భక్తులు తన్మయత్వంతో వీక్షిస్తుండగా అర్చకులు వేడుకగా జానకీరాముల కళ్యాణాన్ని నిర్వహించారు. భాగ్యనగరం జై శ్రీరామ్ నామస్మరణలతో మార్మోగింది. శ్రీరామనవమి వేడుకలతో జంట నగరాలు ఆధ్యాత్మిక వాతావరణంతో మెరిసిపోయాయి. నగరవాసులు విశేషంగా ఉత్సవాల్లో పాల్గొని సీతారాముల ఆశీస్సులు అందుకున్నారు. ఆ మనోహర దృశ్యమాలిక మీకోసం. చంపాపేట మారుతినగర్లో శ్రీబంధన ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో రామకళ్యాణం కమనీయంగా జరిగింది. భక్తులు కళ్యాణాన్ని వీక్షించి తరించారు. ఇటు సంతోష్ నగర్ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా జరిగింది. విశేషంగా నగరవాసులు కళ్యాణోత్సవంలో పాల్గొని పునీతులయ్యారు. అలాగే సీతారాంబాగ్లోని శ్రీ సీతారామ భక్త సమాజంలో రామకళ్యాణం వేడుకగా జరిగింది. అర్చకులు సంప్రదాయ రీతిలో స్వామి అమ్మవార్లకు కళ్యాణం నిర్వహించి నివేదనలు సమర్పించారు. ఇక నల్లకుంట రామాలయంలో రామనవమి వేడుకలు జానకీరాముల కళ్యాణంతో ఘనంగా ముగిశాయి. భక్తులు సామూహిక పూజా సంకల్పంతో సీతారాముల కళ్యాణోత్సవంలో పాల్గొని తరించారు. ఇటు కోరంటిలోని రామాలయం భక్తులతో కనువిందు చేసింది. పుష్ప తోరణాలు, స్వాగత తోరణాల నడుమ గర్భాలయంలో ముగ్ధ మనోహరంగా కొలువుదీరిన సీతారామ లక్ష్మణులను భక్తులు దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపారు. అలాగే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో రామనవమి ఉత్సవాలు కళ్యాణం వేడుకగా జరిగాయి. భక్తులు దంపతి సమేతంగా సీతారాముల కళ్యాణం తిలకించి పులకించారు. గాంధీనగర్ పరమేశ్వర రామాలయం నవమి వేడుకలతో కళకళలాడింది. పుష్ప శోభితంగా కనువిందు చేసిన ఆలయ ప్రాంగణంలో సామూహిక పూజల్లో పాల్గొన్న భక్తులు అనంతరం సీతారాముల కళ్యాణాన్ని వీక్షించి పరవశించారు. సికింద్రాబాద్ కృష్ణానగర్లో సీతారాముల కళ్యాణం నయనానందకరంగా జరిగింది. అందమైన వేదికపై స్వామి అమ్మవార్లకు అర్చకులు ఆగమోక్తంగా కళ్యాణం నిర్వహించారు. ఇక సంజీవరెడ్డి నగర్ ఉదయనగర్లో జానకీరాముల కళ్యాణం కనుల పండుగగా జరిగింది. ఎంతో ముచ్చటగా కొలువుదీరిన సీతారాములకు అర్చకులు ఆలయ సంప్రదాయ రీతిలో కళ్యాణం పూర్తి చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు.
వివేక్ నగర్ లో ఆంజనేయ స్వామి దేవస్థానంలో చక్కటి వేదికపై మనోహరంగా సీతారాములను కొలువు తీర్చి కమనీయంగా కళ్యాణం నిర్వహించారు. స్థానికులు అధిక సంఖ్యలో రామ కళ్యాణోత్సవం తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళానీరాజనంలో ఇప్పుడు వీక్షిద్దాం. తిరుమలలోని నాదనీరాజనం వేదికపై మంగళవారం రాత్రి తబలా వాయిద్య విన్యాసం జరిగింది. వారణాసికి చెందిన ప్రవీణ్ ఉద్ధవ, శృతిశీల్ ఉద్ధవ తబలా వాయిద్య విన్యాసం శ్రీవారి భక్తులను అలరించింది. తిరుమలలో శ్రీవారి దర్శనం, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటిదాకా సుమారు 61,000 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. 29 కంపార్ట్మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. అలిపిరి మార్గంలో భక్తుల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయి. ఇక తిరుమల వాతావరణం, గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్గా నమోదైంది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.